మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో మనకు కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. వన్ ఆర్ టూ ఇండెక్సెస్ నష్టాలతో ట్రేడ్ అవుతుంటే కొన్ని ఇండెక్స్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లో టెక్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫ్యాంగ్ స్టాక్స్ అంటే ఫేస్బుక్, అమెజాన్, ఆల్ఫాబెట్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ రెగ్యులేషన్ అనేది ఈ కంపెనీస్కి ఇకపై స్ట్రిక్ట్గా వర్తింపజేస్తారు. ఎట్లా పెడితే అట్లా, అంటే ఇంతకుముందు ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే ట్విట్టర్లో కావచ్చు ఎటువంటి మెసేజెస్ అయినా ఎటువంటి సమాచారాన్ని అయినా వ్యాపింపజేసే ప్రమాదాన్ని ఇప్పుడు రెగ్యులేటర్స్ గుర్తించి దాన్ని నియంత్రించేందుకు పూనుకుంటున్నారు అన్న ఒక వార్త వచ్చిన తర్వాత టెక్ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం. సో మేబీ మన ఇండియన్ మార్కెట్స్లో కూడా టెక్ స్టాక్స్ ఇవాళ సెల్లింగ్కి గురికానున్నాయి ఫర్ డిఫరెంట్ రీజన్. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఇప్పుడు 30 పాయింట్ల లాభంతో 11,534, సో ఒక గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ని సూచిస్తోంది. అండ్ కరెన్సీ మార్కెట్స్లో ఇవాళ దాదాపుగా ఆల్ మేజర్ ఏషియన్ కరెన్సీస్ రూపాయా, కొరియన్ వన్, అలాగే మెక్సికన్ పెసో ఇలాంటివన్నీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యాయి. కాబట్టి కరెన్సీలో ఇవాళ మనం కూడా రూపాయిలో కొంత ఎప్రిసియేషన్ చూసే అవకాశం ఉంది. నిన్న మనం ఆల్మోస్ట్ 72 రూపీస్కి పడిపోవడం డాలర్తో రూపాయి విలువ అనేది మనం చూసాం. ఇవాళ బహుశా కొంత కోలుకునే అవకాశం కనిపిస్తుంది. సో డాలర్ ఇండెక్స్ కూడా 95 తగ్గింది. అండ్ క్రూడ్ ప్రైసెస్ 79 నుంచి 77 డాలర్స్కి తగ్గి అక్కడే స్థిరంగా ఉన్నాయి. కాబట్టి కొంత పాజిటివ్ వాతావరణం మనకు ఈక్విటీ మార్కెట్స్ సంబంధించి కనిపిస్తోంది. సో ఓవర్సోల్డ్ మార్కెట్స్ మనం చూసాం. లాస్ట్ 6 డేస్గా సెన్సెక్స్ వరుసగా నష్టపోయింది. నిన్న కూడా క్లోజింగ్లో కొంత మనం రికవరీ చూసాం, బోత్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా 83 పాయింట్స్ రికవర్ అయింది నిన్న మనకు నిఫ్టీ లోవర్ లెవెల్ నుంచి. బ్యాంక్ నిఫ్టీ కూడా 240 పాయింట్స్ రికవర్ కావడం గమనించాం. కాబట్టి ఒక పాజిటివ్ ఓపెనింగ్ని వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు మనం అనుకున్నవే దాన్ని కూడా ఏది డాలర్తో రూపాయి కొంత కోలుకోబోతుంది, అలాగే క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి, ఇవన్నీ కూడా మనకి ఈక్విటీకి సంబంధించి పాజిటివ్ అంశాలు. కాబట్టి సో లాస్ట్ 5 డేస్లో మనం చూస్తే ఇండియన్ రూపీ 1.4% క్షీణించింది. ఇదే సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ అయితే ఆల్మోస్ట్ 4.5% పతనం అయింది. కాబట్టి మిగతా ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్తో పోలిస్తే రూపాయి పతనం కొంత తక్కువే, అయినా కూడా మన కరెన్సీ కూడా వీక్ అవడం అనేది చూసాం. అందుకే ఐటీ లాంటి ఇండెక్స్లు మనకు ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ మంచి లాభాలు ఇచ్చాయి లాస్ట్ ఫ్యూ డేస్గా. సో రూపాయి పతనం వలన మనం ఏమనుకుంటాం అంటే డాలర్లో బిల్ అవుతాయి ప్రాజెక్ట్స్ అనేవి కూడా, వాటిని రూపాయిలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు మరిన్ని ఎక్కువ రూపాయలు వస్తాయి. కాబట్టి ఐటీ కంపెనీస్కి రూపాయి పతనం అనేది మంచిది అని అనుకుంటూ ఉంటాం. అయితే అనుకున్నంత సులభం కాదు ఇది. సో డాలర్తో రూపాయి పతనం అయినప్పుడల్లా అది కంటిన్యూస్గా మనకు గెయిన్స్ వచ్చే అవకాశం ఉండదు, అన్లెస్ వరుసగా రూపాయి పతనం కొనసాగితే తప్ప. ఎందుకంటే ఏడాది ఐటీ కంపెనీస్కి మేబీ కొంత విండ్ఫాల్ మార్జిన్స్ వస్తాయి బికాజ్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్. కానీ ఇది 2019-20లో కూడా కంటిన్యూ అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సుమారుగా 8-10% కరెన్సీ ఫాల్ ఉండాలి, అప్పుడే ఈ లాభాలు నిలబడతాయి. అదర్వైజ్ దిస్ ఇస్ ఓన్లీ ఎ నియర్ టర్మ్ గెయిన్, మేబీ ఒక 6 మంత్స్ ఫినామినా లేకపోతే మ్యాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉండే ఫినామినా అవుతుంది. సో లాభాల మార్జిన్లు నిలబడటం అనేది కష్టం. ఎందుకంటే ప్రతి 1% డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ లాభాల మార్జిన్ ఐటీ కంపెనీస్కి 0.2 నుంచి 0.25% పెరుగుతాయి, ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ జూన్ నుంచి మనం చూస్తే రూపాయిలో 7.5% డిప్రిసియేషన్ వచ్చింది. కాబట్టి ఐటీ కంపెనీస్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏమవుతాయి, 2% వరకు పెరుగుతాయి. అందుకనే మనం జూన్ నుంచి మనం గమనిస్తే ఐటీ ఇండెక్స్ సుమారుగా 20% పెరిగింది. సో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో ఇలా అన్ని స్టాక్స్ కూడా మనం లాస్ట్ జూన్ నుంచి ఎనీవేర్ బిట్వీన్ 10-20% పెరగడం చూసాం. కాబట్టి టీసీఎస్ మార్కెట్ క్యాప్ కూడా 8 లక్షల క్రోర్స్ దాటడం చూసాం. సో ఇవన్నీ కూడా థ్యాంక్స్ టు రూపీ డిప్రిసియేషన్, దానివల్ల ఐటీ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్లో వచ్చే ఇంప్రూవ్మెంట్. బట్ ఇక్కడ నుంచి ఈ ప్రాఫిట్ మార్జిన్స్ నిలబడతాయా, ఇదే ర్యాలీ ఐటీ స్టాక్స్లో కొనసాగుతుందా అంటే మనం చెప్పలేం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది కరెన్సీ మూవ్స్, అలాగే ఏదైనా ఆర్డర్ విన్స్ లాంటివి భారీగా వస్తే తప్ప ఈ రన్ అనేది, బుల్ రన్ అనేది కొనసాగటం కష్టం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ఐటీ స్టాక్స్. అలాగే ఇవాళ మనం మరొక స్టాక్ని వాచ్ చేయాలి, అరబిందో ఫార్మా. సో అరబిందో ఫార్మా యుఎస్లో ఒక మేజర్ ఎక్విజిషన్ చేసింది, కంపెనీ హిస్టరీలోనే లార్జెస్ట్ ఎక్విజిషన్, $900 మిలియన్ వర్త్ ఎక్విజిషన్. శాండోస్
మనందరికీ తెలుసు కాల్షియం శాండోస్ అని వింటూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. అటువంటి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీ యుఎస్లో శాండోస్కి సంబంధించిన 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని అరబిందో అక్వైర్ చేసింది. సో ఫర్ $900 మిలియన్ ఆల్ క్యాష్ డీల్ ఇది. సో అరబిందో బ్యాలెన్స్ షీట్ మీద ఇది ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. కొంత డెట్ ద్వారా సమీకరించి ఆల్రెడీ అరబిందో కొంత డెట్ ఉంది, దీనికి మరింత డెట్ యాడ్ కాబోతుంది. కాకపోతే ఇది ఒక మంచి అక్విజిషన్, ఎందుకంటే యుఎస్లో ఇప్పుడు అరబిందో సెకండ్ లార్జెస్ట్ జనరిక్ ప్లేయర్ కాబోతోంది ఈ అక్విజిషన్ కారణంగా. సుమారుగా 300 ప్రొడక్ట్స్ కంపెనీ పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతాయి. అండ్ $1.2 బిలియన్ వ్యాపారం జరిగింది లాస్ట్ ఇయర్లో ఈ 300 ప్రొడక్ట్స్ నుంచి కూడా. కాబట్టి $1.2 బిలియన్ వర్త్ సేల్స్ ఉన్న యూనిట్స్ని $900 మిలియన్కే అంటే ఒక చీప్ అక్విజిషన్గా భావించాలి. కాకపోతే ఇందులో ఎటువంటి రైడర్స్ ఉన్నాయనేది మనకు తెలియదు. కాబట్టి అరబిందో స్టాక్ ఇవాళ నిన్న కూడా మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ 2% పెరగడం చూసాం. ఇవాళ కూడా అరబిందో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇంకా మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్స్ క్యూసీవి ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో ఉన్నారు మీరు ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ సంబంధించి? సో మార్కెట్స్ కొద్దిగా మిక్స్డ్ ఫినామినా ఎగ్జిబిట్ చేస్తూ వస్తున్నాయండి. మనము ఒక మండే రోజు కూడా మనం ట్యూస్డే రోజు కూడా చెప్పుకోవడం జరిగింది, మార్కెట్స్ వర్ సెట్ ఫర్ యూనో ఒక 200 పాయింట్స్ కరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నిఫ్టీ అని. సో ఇన్ఫాక్ట్ అది ఆల్మోస్ట్ 130 పాయింట్స్ దగ్గర నిన్న కరెక్షన్ కు. ఓవరాల్ గా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 130 పాయింట్స్ చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ ఉంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. మనకి ఆల్మోస్ట్ యూనో స్లోలీ వీఆర్ ఎంటరింగ్ ఎలక్షన్ ఫేజ్, కొద్దిగా అన్సర్టెంటీ కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఎఫ్పిఐస్ పైన సెబీ ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిందో, దాంతోపాటు నిన్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే నోటిఫికేషన్ ఆన్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పైన ఎస్పెషల్లీ డిఫెన్స్ రిలేటెడ్, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్ లో నెగిటివ్ డెఫినెట్లీ ప్లే చేస్తాయండి. ఎఫ్పిఐస్ దగ్గర కూడా సెబీ కూడా గాన్ లిటిల్ బిట్ స్లోవర్ అండి, ఎందుకంటే అంత అబ్రప్ట్ గా వస్తే సో ఆల్మోస్ట్ లైక్ $75 బిలియన్ అండి దే ఆర్ ఎట్ స్టేక్. సో కొద్దిగా మార్కెట్స్ కి నెగిటివ్ గా కనబడింది అండి. దాంతోపాటు మన బాండ్ యీల్డ్స్ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 8% ఆఫ్ 10-year జీసెక్ అనేది ఇట్స్ లైక్ ఈ పరిస్థితిలో కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆయిల్ ప్రైజెస్ మనకి రూపీ డిప్రిసియేషన్ ఉండనే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే దే లీడ్ టు ఆర్బీఐ రేట్ హైక్ అండి ఇన్ ద అక్టోబర్ మంత్. సో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు కన్సెన్సస్ ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుందండి ఆర్బీఐలో రేట్ హైక్, అక్టోబర్ రేట్ హైక్ గురించి. సో ఇవన్నీ కొద్దిగా షార్ట్ టర్మ్ లో ప్రెజర్ చేసినా కూడా మన జీడిపి నెంబర్ ఒకటి పాజిటివ్ గా వచ్చింది. సో ఐ హోప్ ద నెంబర్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఇంటిగ్రిటీ వైజ్ గా చూసుకుంటే. సో ఇఫ్ దాట్ ఈస్ రైట్ ఐ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఫిజికల్ డెఫిసిట్ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనబడుతుందండి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఇవన్నీ చూసుకుంటే షార్ట్ టర్మ్ లో ఐ థింక్ వీల్ సీ లైక్ అ ఫ్లాటిష్ మార్కెట్ ఫర్ నెక్స్ట్ 2 మంత్స్ అండి. ఏదైనా రిజల్ట్స్ తర్వాతనే ఆ ఎలక్షన్ సీజన్ తర్వాతనే మనకి ఏదైనా ట్రెండ్ ఫామ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. సో షార్ట్ టు మీడియం టర్మ్ విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 మంత్స్ లోపల అయితే డెఫినెట్లీ కొద్దిగా నెగిటివ్ బయాస్ కనబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వాల్యుయేషన్స్ కూడా రిచ్ గా ఉన్నాయి మనకి బికాస్ ఆఫ్ యూనో మన ఫండమెంటల్స్ మాక్రో ఎకానమీస్ కొద్దిగా స్ట్రాంగ్ గా కనబడినందువల్ల. సో ఐ థింక్ ఓవర్ అండ్ ఆల్ ఐ థింక్ ద లెవెల్స్ విల్ సస్టైన్ అండి. కొద్దిగా మేబీ ఒక 100-150 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ కిందకి పైకి కదలాడినా కూడా ఐ థింక్ ద రేంజ్ విల్ సస్టైన్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో బయింగ్ చేయొచ్చా అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అయితే డెఫినెట్లీ నో అని చెప్తాను అండి. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్స్ కూడా కొద్దిగా కాషియస్ గా ఉండమని చెప్తాను. మేబీ ఫేజ్ వైజ్ కలెక్షన్ అక్యుములేషన్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ అని చెప్తాను. దెర్ ఆర్ 2 స్టాక్స్ అండి దట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మీ. ఒకటి ఐసీఐసీఐ లాంబార్డ్ ఒకటి ఆల్మోస్ట్ కొద్దిగా 4% దాకా అప్ సైడ్ పైకి రావడం జరిగిందండి లాస్ట్ 10 డేస్ లో. బట్ స్టిల్ ద అప్ సైడ్ ఈస్ రియలీ గుడ్ అండి. మనకి చూసుకుంటే ఇంతకు ముందు మనకి ఇన్సూరెన్స్ ఏదైతే మోటార్ వాళ్ళకి వీళ్ళకి ఆల్మోస్ట్ మోటార్ ఏదైతే 2-వీలర్ 4-వీలర్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ 35-40% మార్కెట్ షేర్ ఉందండి. అండ్ మనకి వచ్చిన న్యూ రూల్స్ ప్రకారం 3 ఇయర్స్ కొత్త వెహికల్స్ అయితే వస్తే 3 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రీమియం కి 2.5-3x అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. ఆ యాంగిల్ లో చూసుకుంటే బాగానే కనబడుతుందండి ఐసీఐసీఐ లాంబార్డ్. ఎవరైనా కూడా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆఫ్ వ్యూ తో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి లుకింగ్ రియలీ స్ట్రాంగ్ అక్యుములేట్ చేసుకోవచ్చు ఐసీఐసీఐ లాంబార్డ్. ఇస్ వన్ మోర్ స్టాక్ అండి హెచ్సిఎల్ టెక్. సో బేసికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ దీన్ని పిక్ చేయడం జరిగిందండి. సో వాల్యుయేషన్ పరంగా ఈ ట్రేడ్ సెట్ లిటిల్ బిట్ డిస్కౌంట్ టు ఇన్ఫోసిస్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి. బట్ దేర్ గ్రోత్ ఫినామినా ఆర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయో మేనేజ్మెంట్ కమెంటరీ ఇస్ లుకింగ్ ఆప్టిమిస్టిక్. సో వన్ షుడ్ అక్యుములేట్ హెచ్సిఎల్ టెక్ యాజ్ వెల్ అండి. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా వీక్ కనబడుతున్నాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అక్యుములేట్ ఇన్ ఫేజెస్ అండి బోత్ ఐసీఐసీఐ లాంబార్డ్ అండ్ హెచ్సిఎల్ టెక్. ట్రేడింగ్ పరంగా చూస్తే మనకి మార్కెట్స్ లో నేను లాస్ట్ షార్ట్ కవరింగ్ చూసామని చాలా పెద్ద ఎత్తున అటు బ్యాంక్ నిఫ్టీలోను నిఫ్టీలో కూడా లాస్ట్ 1 అవర్ లో షార్ట్ కవరింగ్ వచ్చింది. ఈ రోజు కొంచెం అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో అంటే రీసెంట్ గా బాగా ఓవర్సోల్డ్ లో ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ ని 1-2 బ్యాంక్స్ ని బయింగ్ ఇంట్రాడేకి మాత్రమే బయింగ్ చేసుకోమని చెప్తాను. అందులో భాగంగా
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి బై చేసుకోమంటానండి. ఇది 2066 అండ్ 2068 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. 2044 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అయితే మార్కెట్స్ లో వోలటాలిటీ అనేది ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది, ఎందుకంటే గ్యాప్ అప్ వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూసుకొని కొనుక్కోమని చెప్తాను. డిప్స్ వచ్చినప్పుడే కొనుక్కోమని చెప్తాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే కొంచెం ఐటీ కంపెనీస్ బాగా ఈ మధ్య బాగా పెరిగి ఇవి ఓవర్ బాట్లో ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ ఓవర్ సోల్డ్ లో ఉంది, ఐటీ కంపెనీస్ మాత్రం ఓవర్ బాట్లో ఉన్నాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ లో కొంత ఇంట్రాడే పరంగా సెల్లింగ్ అనేది రావచ్చు. అందులో భాగంగా టెక్ మహీంద్రా అని ఒకటి సెల్ చేయమని చెప్తాను. 766 ఆర్ 68 మధ్యలో ఉంటే దీన్ని సెల్ చేసి 780-782 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 760-756 ఇంటర్డేలో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఎవరైనా బై చేయాలనుకుంటే మాత్రం ఒక హార్ట్ ఫార్మా ఒకటి రీసెంట్ గా మంచి కన్సాలేషన్ లో ఉంది, దీన్ని ఎవరీ డిప్లో కూడా బై చేసుకుని క్లోజర్ గా అంటే 620 కింద స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇది 680 అండ్ 704 లెవెల్స్ ని ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ మనం చూసాము నిన్న మంచి లో నుంచి రికవర్ అయింది. అయితే ఈ రోజు మళ్ళీ 27,640-680 లెవెల్స్ లో కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ప్లస్ వీక్లీ బేసిస్ లో ఈ రోజు ఆప్షన్స్ ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా వొలటాలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది, దాని తగ్గట్టుగా ప్లే చేయమంటాను. ఎవరైనా రిస్క్ చేయగల వాళ్ళు మాత్రం 27,500 కాల్స్, ఎందుకంటే ఫ్యూచర్ కి మన క్యాష్ కి చాలా తేడా ఉంది కాబట్టి 27,500 కాల్ ఆప్షన్ ని ట్రై చేయమంటాను. అట్ ద సేమ్ టైం పెరిగినాక మార్కెట్ మళ్ళీ 27,500 పుట్ కూడా ట్రై చేయొచ్చండి, రెండు కూడా ప్లే చేసుకోవచ్చు. ఒక నిఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడున్న ఈ రోజు వచ్చిన ర్యాలీ 11,520 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఓవరాల్ గా పొజిషన్ల పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పచ్చు. ఈ రోజు మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన, అలాగే ఇవాళ కార్యక్రమం 9:10 వరకే కొనసాగుతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ ప్రత్యక్ష ప్రసారాల కోసం 9:10 మన ప్రోగ్రాం క్లోజ్ చేద్దాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మనకు మెయిల్స్ అందాయి కొన్ని. శ్రీనివాసరావు ఉమ్మడి మన పేరుతో వచ్చింది, ఇది BEL 121 రూపీస్ లో కొన్నారు. SSA ప్రొడెన్షియల్ లైఫ్ 333, మదర్సన్ సుమి 314, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసేవి. ఒకటి ఐసీఐసీ ప్రొడెన్షియల్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. మీరు ప్రైజింగ్ 330 లెవెల్స్ అని చెప్పారు, పర్వాలేదండి, మంచి ఆల్మోస్ట్ ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నారు. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి. ఈ సెక్టర్ ఎలా అంటే కొద్దిగా స్లో మూవింగ్ గా ఉంటుంది, బట్ కంటిన్యూ ద పొజిషన్. మదర్సన్ సుమి ద లెవెల్స్ ఆర్ గుడ్ అండి, 314 అంటే మీరు మంచి లెవెల్స్ చేశారు. కాకపోతే 2 ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. బిఎల్ సంథింగ్ కొద్దిగా నిన్న న్యూస్ వచ్చిందండి, బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్ డిఫెన్స్ యూనిట్స్ కి, దట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కి. సో నా సజెషన్ వచ్చేసి కొద్దిగా హోల్డ్ ఆన్ చేయండి, లెట్ ద సిచ్యువేషన్ సెటిల్ డౌన్ అండ్ యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. దెన్ శ్రీనివాస్ మెయిల్ పంపించారు, జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్స్ లో కొన్నారు 509 లో, అలాగే అశోక్ లేలాండ్ 125 లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? జీ ఎంటర్టైన్మెంట్ నిన్న కూడా బాగా వీక్ అయిందండి స్టాక్, మనకి 500 లెవెల్లో కొంచెం కన్సాలిడేట్ అయ్యేది, దాని తర్వాత అన్ని లెవెల్స్ బ్రేక్ అయింది. ఈ రోజు ఒక ర్యాలీ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, 480 పైన సస్టైన్ కాగలిగితే క్లోజర్ గా 580 ఆ లెవెల్ సారీ 500 దాకా రావడానికి అవకాశం ఉంది, మీరు హోల్డ్ చేయండి. తర్వాత మీకు అశోక్ లేలాండ్ విషయానికి వస్తే ఇది కూడా మనకి కన్సాలేషన్ లోనే ఉందండి, మీరు 125 లో తీసుకున్నారు, ప్రస్తుతం అదే లెవెల్ ఒక 126-127 దగ్గర ట్రేడ్ అవుతుంది, మీరు హోల్డ్ చేయండి. ఇది 132 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్స్ లో మనకి ర్యాలీస్ సస్టైన్ కావట్లేదు కాబట్టి షార్ట్ టర్మ్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఫ్యూచర్ అయితే చాలా ఫాస్ట్ గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. శంకర్ అడుగుతున్నారు, TV18 బ్రాడ్కాస్ట్ కొనుక్కుందాం అనుకున్నారు, కొనొచ్చా ఇక్కడ? సో TV18 ట్రై చేయొచ్చండి, కొద్దిగా మనకి వాల్యుయేషన్ పరంగా కొద్దిగా చీప్ గా కనబడుతుంది మీరు, అందుకని కొద్దిగా టెంప్ట్ అయి ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే మీరు నెంబర్స్ వైజ్ కదా నథింగ్ హ్యాపెనింగ్ అండి, సో సంథింగ్ ఇస్ లైక్ యూనో ఒక రిలేట్ న్యూస్ రిలేటెడ్ కానివ్వండి, ఎలక్షన్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా ఇన్కమ్ పెరిగితే దేర్ విల్ బి సమ్ మూవ్మెంట్. అదర్వైజ్ ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ పర్సనలీ గో విత్ జీ ఎంటర్టైన్మెంట్ అండి. TV18 కైండ్ ఆఫ్ కొద్దిగా వోలటైల్ స్టాక్ అవుతుంది, సో నా యూ కెన్ టేక్ ఏ కాల్, ఇట్స్ ఓకే బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్, బట్ ఐ వుడ్ గో విత్ పర్సనలీ జీ ఎంటర్టైన్మెంట్. ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఈ రెండిట్లో ఏది బెటర్ స్టాక్, ఏది తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఆదర్శ్ శ్రీకాకుళం నుంచి.
చాలా రోజుల తర్వాత మనకి ఇన్ఫోసిస్ అంటే ఇప్రోలో ఒక ఒక అప్టెండ్ అనేది వచ్చిందండి. టెక్నికల్ పరంగా కొంచెం అప్టెండ్ వచ్చింది, ఇది కొంచెం సస్టైన్ కావచ్చు. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయండి. ఫండమెంటల్ పరంగా టీసీఎస్ వీటి అన్నిటికన్నా బెటర్ అండి. అయితే మీ ఇష్టం, మీరు రెండింటిలో కూడా ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే 50-50% మీరు ఇన్వెస్ట్ చేయండి. అటు ఇన్ఫోసిస్ లో 50%, విప్రోలో 50%, కరెక్షన్స్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. సో ఇన్ఫోసిస్ చాలా కాలం తర్వాత మళ్ళీ 4 ఫిగర్ నుంచి 3 ఫిగర్కి వచ్చేసింది బికాస్ ఆఫ్ బోనస్ ఇష్యూ, 1:1 బోనస్ ఇష్యూ. ఇప్పుడు ఎక్స్ బోనస్ దగ్గర ట్రేడ్ అవుతుంది 729, త్వరలో పూడుతుంది, మళ్ళీ 4 ఫిగర్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విప్రో ఎందుకు పెరుగుతుంది? జస్ట్ బికాస్ ఆఫ్ దట్ $1.5 బిలియన్ డీల్ విన్నింగ్. సో రెండింటిలో కంపారిటివ్లీ డెఫినెట్లీ ఇన్ఫోసిస్ ఈజ్ ఆన్ ఏ బెటర్ ఫుటింగ్. సో బట్ షార్ట్ టర్మ్లో మేబీ విప్రో విల్ ఆల్సో గివ్ యూ సమ్ రిటర్న్స్. మీరు షార్ట్ టర్మ్కో లాంగ్ టర్మ్కో అనేది ఇందులో మెన్షన్ చేయలేదు. తర్వాత లీలా కృష్ణ అడుగుతున్నారు, బీఈఎల్ 125, ఎన్బిసిసి 78లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా? సో రెండు కూడా మీరు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తీసుకున్నారండి, ఇట్ కుడ్ హావ్ డైవర్సిఫైడ్ బట్ ఈవెన్ దెన్ ఇట్స్ ఓకేనండి. కాకపోతే ఏంటంటే బీఈఎల్ ఐ వుడ్ ఇప్పుడు ఎలా ఎక్కడ సెటిల్ అవుతుంది అనేది కొద్దిగా ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే న్యూస్ అయితే రియల్లీ బ్యాడ్ అండి. పీబీటీ లెవెల్లో వాళ్ళ మార్జిన్స్ 500 బేసిస్ పాయింట్స్ తగ్గించుకోవాలి అనేది యూనో ఒక విధంగా యూఆర్ డిస్కరేజింగ్ పిఎస్యూ అని చెప్పుకోవచ్చు అండి. ఫ్రమ్ యూనో డైవర్స్ చేసి సపరేట్ గా లిస్ట్ చేసినప్పుడు వాటి ప్రాఫిట్స్ వాటిని చేసుకోవడం చేయనీయకుండా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది కొద్దిగా నాట్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రైసింగ్ కూడా కొద్దిగా హైలైన్ అయిందండి మీకు, నిన్న ఆల్మోస్ట్ 15% కరెక్షన్ కాబట్టి. బట్ ఎన్బిసిసి లుకింగ్ ప్రాస్పెక్టివ్ అండి. ఓకే, ఈ లెవెల్స్ లో మీరు ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ ద పొజిషన్. ద వర్స్ట్ ఇస్ ఓవర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ లో ఎన్బిసిసి హోల్డ్ చేయొచ్చు. బీఈఎల్ మాత్రం కొద్దిగా వెయిట్ చేసి యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. భారత్ ఫోర్జ్ 782లో ఉన్నాయి, రమేష్ అయ్యగారి. ఇంకా యావరేజ్ చేసుకో, కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ కొనుక్కోవచ్చు అండి. భారత్ ఫోర్జ్ ఈజ్ ఏ ఆ సెగ్మెంట్ లో దే ఆర్ ది మార్కెట్ లీడర్స్. నేను కూడా ఒక డేటా వచ్చింది మనకు, క్లాస్ 8 వెహికల్ సేల్స్ యుఎస్ లో హైయెస్ట్ రికార్డ్ సేల్స్ మనం భారత్ ఫోర్జ్ కి సంబంధించి గమనించాం. కాబట్టి డెఫినెట్లీ మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఎస్ఐపి చేయండి. ఎస్ఐపి చేయదగిన స్టాక్ ఇది. తర్వాత కొయ్యన శ్రీనివాస్ అడుగుతున్నారు, దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ ఆర్ఈసి ఈ రేట్లో కొనుక్కోవచ్చా? దీపక్ ఫెర్టిలైజర్స్ ఓవరాల్ ఎఫెక్ట్ ఇంతకు ముందు బాగా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. అయితే ఈ మధ్య కాలంలో ఇది వీక్ అయిపోయింది. మీరు ప్రస్తుతానికి వద్దని చెప్తానండి. ఫెర్టిలైజర్ స్టాక్స్ కొంచెం సైడ్వేస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెష్ గా అయితే మీరు ఫెర్టిలైజర్ స్టాక్స్ లో మరి ముఖ్యంగా దీపక్ వద్దండి. దీనికన్నా జీఎన్ఎఫ్సీ వైపు వెళ్ళడం బెటర్ అనిపిస్తుందండి. తర్వాత సుధాకర్, ఒరిసా మైనింగ్ అండ్ సట్లెస్ టెక్స్టైల్స్ ఈ రెండు కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చా? రెండు కూడా యావరేజ్ చేయొద్దు, అలా హోల్డ్ చేయండి. ఎప్పుడైనా మీ రేటు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. బట్ బెటర్ షిఫ్ట్ టు సమ్ పెర్ఫార్మింగ్ స్టాక్స్. ఈ రెండు కూడా అండర్ పెర్ఫార్మర్స్, ఇన్ఫాక్ట్ బాగా తగ్గి నష్టపరిచిన స్టాక్స్ కూడా ఇవి. జిఎస్ఎఫ్సి సెప్టెంబర్ ఫ్యూచర్స్ లో 116 రూపాయలు ఉన్నాయి, కుమార్ దగ్గర ఏం చేయాలి? జిఎస్ఎఫ్సి ప్రస్తుతం అదే లెవెల్లో ఉందండి, 120-122 దగ్గర కొంచెం దీనికి రెసిస్టెన్స్ అనేది బాగా కన్సాలేషన్ లో ఉందండి. రీసెంట్ గా మనకి ఫెర్టిలైజర్స్ కి పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా పెద్దగా పెరగలేదు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, క్లోజర్ గా 120 దగ్గరకు వస్తే మీరు తీసేసేయండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ 114 దగ్గర పెట్టండి, కొంచెం పెరిగినప్పుడు స్టాప్ లాస్ కూడా పెంచుకుంటూ పోండి. కాబట్టి బెటర్ ఏంటంటే 120 క్రాస్ కాలేని పరిస్థితుల్లో దీని నుంచి ఎగ్జిట్ కమని చెప్తాను. సింధూరి మెయిల్ పంపించారు, హెచ్ఈఎల్, ఇన్ఫోసిస్, ఆర్బిఎల్ ఈ మూడు ఈ రేట్లు కొనుక్కోవచ్చు, లేదా ఏదైనా డిప్ కోసం వెయిట్ చేయాలా? ఓకే, మీరు చెప్పినవన్నీ కూడా హెచ్ఈఎల్ తర్వాత ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా, అంటే ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ ఉందండి, హెచ్ఈఎల్ మాత్రం వీక్ అయిపోయింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం గమనిస్తే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ డాబర్ కానీ హెచ్ఈఎల్ కానీ ఇవన్నీ కూడా వీక్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు. మీరు స్టాక్ సెలక్షన్ బాగానే ఉంది, అన్ని కూడా కలెక్షన్స్ లో కొనుక్కోండి. ఈవెన్ ఐటీ కూడా ఇక్కడ కొంచెం రివర్స్ కావచ్చు, అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఐటీలో కూడా రావచ్చు. కాబట్టి మంచి స్టాక్సే, కాబట్టి ఓవర్ బాట్ లో ఉన్నాయి, కలెక్షన్స్ లో కొనుక్కోండి. తర్వాత సత్యనారాయణ అడుగుతున్నారు, నెస్లే 1000 రూపీస్ తగ్గింది, బ్రిటానియా 500 తగ్గింది, హెచ్ఏఎల్ 150 తగ్గింది, రీజన్స్ ఏంటి? బికాస్ ఆఫ్ ఓవర్ వాల్యుయేషన్స్ అండి, చాలా చాలా ఎక్కువ. కొన్ని అయితే 70-80 PE దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఎఫ్ఎంసీజీ స్టాక్స్, అది రీజన్. కాబట్టి ఏమి గాబరపడాల్సిన అవసరం లేదు. మీరు ఏవో చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. మేబీ ఇంకొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు మేబీ ఇక్కడ ఈవెన్ కంటెంప్లేట్ బయింగ్ సమ్ ఆఫ్ దీ స్టాక్స్. సో సేమ్ అండి, ఐ వుడ్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. కొద్దిగా మనకి ఎఫ్ఎంసీజీ రంగంలో సెక్టర్ ఈ స్టాక్స్ అయితే ఓవర్ వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా ఈజ్ అవుట్ అయ్యాయండి వాల్యుయేషన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఫండమెంటల్స్ హావ్ నాట్ చేంజ్, రియల్లీ గుడ్ స్టాక్స్ అండి.
ఇంకొద్ది కరెక్షన్ వస్తే ఐ థింక్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టు యాడ్ అండి. ఓకే, మరిన్ని కాల్స్ తీసుకుందాం, మెయిల్స్ కూడా తీసుకుందాం. కాల్స్ ఇయర్ ఫోన్ వినపట్టలేదు, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ ది టెక్నికల్ డిపార్ట్మెంట్. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్ చాలా పాజిటివ్ కనిపిస్తుంది, 11,525 45.50 పాయింట్ల లాభం నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్ లో కూడా సుమారుగా 300 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో రూపాయి 71.62 నిన్నటితో పోలిస్తే సుమారుగా 16 పైసలు రికవర్ అయింది డాలర్ తో రూపాయి విలువలో. ఐటీ స్టాక్స్ లో బాగా సెల్లింగ్ రావచ్చు, మిగతా స్టాక్స్ లో కొంత మనకు రికవరీ అనేది మనకు కనిపిస్తుంది వాటి ఓపెనింగ్ ట్రేడ్ లో. తర్వాత కలర్ లైన్ లో ఉన్నారు నెల్లూరు నుంచి మహేష్. హలో, హలో సార్, అలాగే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. ఆంధ్ర బ్యాంక్ శ్రీరామ్ మల్టీ క్యాపిటల్ ఫండ్ సార్, రేపు లాక్ అవుతున్నాను సార్, తీసుకోవచ్చా? ఏమండి, ఆంధ్ర బ్యాంక్ శ్రీరామ్ మల్టీ క్యాపిటల్ ఫండ్ సార్? ఏమిటో మరి మీరు అడుగుతున్నది అర్థం కావట్లేదు. శ్రీరామ్ మల్టీ, హలో సార్, ఆంధ్ర బ్యాంక్ షేర్లా మీరేంటి? ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఏమన్నా? ఆంధ్ర బ్యాంక్ షేర్లే సార్, ఆంధ్ర బ్యాంక్ షేర్లు ప్లస్ ఇంకోటి శ్రీరామ్ మల్టీ క్యాపిటల్ ఫండ్. అది అదేంటో మరి మాకు తెలియదు, ఆ శ్రీరామ్ మల్టీ క్యాప్ ఫండ్ ఏంటనేది. ఆంధ్ర బ్యాంక్ అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ. బ్యాంకింగ్ స్టాక్స్ లో చాలా వీక్ ఉన్నదంటే ఆంధ్ర బ్యాంక్ అండి. మరి పిఎస్సీ బ్యాంక్స్ చాలా వీక్ ఉన్నాయి, అందులో ఆంధ్ర బ్యాంక్ ఈ మధ్య కొంచెం ర్యాలీ వచ్చినా కూడా ఇది పార్టిసిపేట్ చేయలేదండి. కాబట్టి మీరు 30 రూపాయలు ఉంది కదా కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదండి. మీరు వద్దండి, ఇటువంటి స్టాక్స్ మీరు అవాయిడ్ చేయండి. దానికన్నా రీసెంట్ గా ఫెడరల్ బ్యాంక్ బాగా పడిందండి, అటు మన కేరళ ఇష్యూ కారణంగా. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ వైపు వెళ్ళం, లాంగ్ టర్మ్ కి బాగుండొచ్చు అండి. సో ఈ శ్రీరామ్ మల్టీ క్యాప్ ఫండ్ ఏంటనేది ఒకసారి చెక్ చేసి చెప్తామండి మీకు ఏమిటి, అసలు ఈ స్కీమ్ ఏంటి, దీనిలో ఎటువంటి లావాదేవీలు చేయొచ్చు అనేది మేము కొద్దిగా వెరిఫై చేసి చెక్ చేసి చెప్తాం. తర్వాత మెయిల్ చూద్దాం. రాజశేఖర్ పంపించారు, ఆయన పోర్ట్ఫోలియోలో సుమారుగా 11 స్టాక్స్ ఉన్నాయి. అశోక్ లేలాండ్, బజాజ్ ఫైనాన్స్, ఫెడర్స్ ఎలక్ట్రికల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, హీరో మోటో, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఎల్ఐసి హౌసింగ్, మారుతి, టాటా మోటార్స్. బాగా ఉన్నాయండి అన్ని ప్రామినెంట్ నేమ్స్. ఒక ఫెడర్ ఎలక్ట్రికల్ అనేది కొద్దిగా ఐ వుడ్ కొద్దిగా ఆలోచిస్తానండి అక్కడ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ద లిస్ట్ ఇస్ రియలీ గుడ్ అండి. మిడ్ క్యాప్ లో కొద్దిగా యాడ్ చేసుకోమని చెప్తాను, బికాస్ వాల్యుయేషన్స్ కూడా మంచి కరెక్ట్ అయి ఉన్నాయి. మీది ఆల్మోస్ట్ లైక్ యూనో లార్జ్ క్యాప్ ఫోకస్ గా కనబడుతుంది. మిడ్ క్యాప్ నుంచి యాడ్ చేసుకోమంటారండి, బికాస్ దే ఆర్ ద వెట్ థియేటర్స్ ఫైనలీ. సో యాడ్ సంథింగ్ ఫ్రమ్ అంటే అన్ని ఆటో ఫైనాన్స్ రెండే ఉన్నాయి, ఇంకా మిగతా సెక్టర్ ఏవి లేవు. కంప్లీట్లీ స్క్యూర్డ్ గా ఉంది. మారుతి, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటోకార్, ఇవన్నీ ఆటో. అండ్ దెన్ ఎల్ఐసి హౌసింగ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ ఫైనాన్స్ స్పేస్ నుంచి. కొంచెం డైవర్సిఫై కావాలి, ఇంకా ఇతర సెక్టర్స్ నుంచి కూడా మీరు స్టాక్స్ పిక్ చేసుకోవాలి. తర్వాత రఘురామయ్య అడుగుతున్నారు, ఓకే బాలాగారు ఎప్పుడు వస్తున్నారండి? వస్తారండి త్వరలో, యూ జాయిన్ అస్. తర్వాత హేమసుందర్ రావు అడుగుతున్నారు, ఎన్సీసీ, ఎల్ఎన్టీ, ట్రైడెంట్, మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్, ఎల్ఎన్టీ, డిహెచ్ఎఫ్ఎల్, ఎక్సైడ్, హ్యావెల్స్, యూపీఎల్, హెచ్డిఎఫ్సి, అన్ని పెద్ద పేర్లన్నీ రాశారు. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? అన్నీ బాగానే ఉన్నాయి, మీరు రాసిన పేర్లన్నీ మంచిగా. ఐ వుడ్ థింక్ అబౌట్ బిహెచ్ఎల్ వన్స్ అండి, ఎందుకంటే ఆర్డర్ బుక్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లేదు. అండ్ ఇట్స్ పిఎస్యూ, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ భారత్ ఫోర్జ్, ఓకే భారత్ ఫోర్జ్ ఇస్ రియలీ గుడ్ అండి. ఓకే, దెన్ ద లిస్ట్ ఇస్ రియలీ గుడ్ అండి. కొద్దిగా ఐ మీన్ ఐ డోంట్ నో మీ దగ్గర పొజిషన్ ఉందా, తీసుకోవాలనుకుంటున్నారో తెలీదు. ఉంటే మాత్రం కంటిన్యూ చేయమని చెప్తాను. ఒకవేళ తీసుకోలేదు అంటే మాత్రం ఫేజ్ వైజ్ అక్యుములేషన్ అయితే బెటర్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఓకే, తర్వాత మెయిల్ విజయబాబు అడుగుతున్నారు, బొరోసిల్ కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా, లేదా ఏదైనా డిప్ కోసం వెయిట్ చేయొచ్చు? అలాగే అశోక్ లేలాండ్ హోల్డ్ చేస్తున్నారు 132 లో, ఏం చేయొచ్చు?
ఇప్పుడు అశోక్ లైలాండ్ హోల్డ్ చేయండి, అశోక్ లైలాండ్ క్లోజర్ గా 130-134 దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ ఇది షార్ట్ అని అనమాట. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అశోక్ లైలాండ్ రీసెంట్ సేల్స్ మనం చూసుకుంటే బాగా పెరగడం చూసాము. అయితే దీని ప్రభావం నెక్స్ట్ క్వార్టర్ లో ఉండొచ్చు అండి, కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ ప్రాబ్లమ్ బాగానే ఉండొచ్చు. మీరు అశోక్ లైలాండ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయండి. బోరోసిల్ మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు అండి, కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న కరెక్షన్ వచ్చింది ఇందులో, ఇది కొంచెం కొనసాగొచ్చు. 300 బిలో వచ్చినప్పుడు క్లోజర్ గా 280 ఆ లెవెల్స్ నియర్ లో దీన్ని మీరు పిక్ చేసుకోండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, అదే అండి శ్రీనివాస్. సార్, పరాగ్ మిల్క్ అండ్ భారత్ బిజిలీ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చా ఫండమెంటల్స్ అలా ఉన్నాయి, ఇది కాకుండా ఏమైనా రెండు మూడు మిడ్ క్యాప్ సజెస్ట్ చేస్తారా లాంగ్ టర్మ్ కోసం? సో పరాగ్ మిల్క్ ఫుడ్స్ అండ్ భారత్ బిజిలీ. సో పరాగ్ మిల్క్స్ యా డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడింది. వీళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్ సైడ్ అనేది లిమిటెడ్ కనబడుతూ ఉంటుందండి. మంచి కరెక్షన్స్ లో కూడా ఉంది, 400 లెవెల్స్ నుంచి కూడా 290 లెవెల్స్ వరకు వచ్చిందండి. ట్రై చేయొచ్చండి, మనకి కొద్దిగా కరెక్షన్ లో ఉంది కాబట్టి. బట్ స్టిల్ ఇప్పుడు కూడా వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. బట్ యాజ్ సచ్ ఇట్స్ అ గుడ్ స్టాక్, మనకి ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ అండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారండి, కొద్దిగా సబ్డ్యూడ్ అని చెప్పుకోవచ్చు. బట్ దాని ఏదైనా అనే పాజిటివ్ నోట్ అండి. సో ఐ థింక్ యా ఇట్స్ ఎ గుడ్ బెట్ ఫర్ లాంగ్ టర్మ్, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. అండ్ ఇంకా రెండు మూడు స్టాక్స్ అడిగారండి, మనం ఇంతకు ముందు ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పుకున్నాము. ఐటీ రంగం నుంచి ఐ థింక్ యూ షుడ్ బి లుకింగ్ ఎట్ హెచ్సిఎల్ టెక్నాలజీ అండి, ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా చెప్పానండి, బికాస్ ఆఫ్ ఫ్యూచర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అవుట్ లుక్ తో. సో ఐ థింక్ మీరు అవి కూడా కన్సిడర్ చేయొచ్చండి, కొద్దిగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకుని ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. సో $1 మళ్ళీ నిన్నటి లెవెల్ కి వచ్చేసింది, 71.75. సో ఇతర కరెన్సీలో కొంత మనకు రికవరీ కనిపిస్తుంది, బట్ డాలర్ రూపీ ఎక్స్చేంజ్ లో మాత్రం పెద్దగా నిన్నటి లెవెలే కొనసాగుతుంది. అలాగే సందీప్ కులకర్ణి మెయిల్ పంపించారు, హైదరాబాద్ లో జరిగే వర్క్ షాప్ కి ఎలా ఎన్రోల్ కావాలి. సో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సైట్ లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనం ఇంతకుముందు 22-23 తేదీలు అనుకున్నాం మన వర్క్ షాప్ కోసం, కానీ 23వ తేదీ వినాయక నిమజ్జనం ఉంది హైదరాబాద్ లో, కాబట్టి వర్క్ షాప్ డేట్స్ మనం 29th and 30th కి మార్చుతున్నాం. ఈ అంశాన్ని దయచేసి గమనించండి, పూర్తి వివరాలు మళ్ళీ మీకు తెలియజేస్తాం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి విద్యాసాగర్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతాను సార్. కాల్ కనెక్ట్ అయింది. నేను అరవింద్ పాల్ గారిని అడుగుతాను సార్, బ్రిటానియా ఇండస్ట్రీస్ నేను 6,150 రూపాయలు ఒక 5 షేర్స్ కొనుక్కున్నాను సార్. అది 2 రూపీస్ ప్యాక్ మళ్ళా 1 రూపీ తిరిగి మారుస్తున్నారు, అలాగే దీనికి 3 డిబెంచర్స్ కూడా ఇస్తున్నాను సార్. దీన్ని ఈ టైమ్ లో అక్యుమిలేట్ చేసుకోవచ్చా, స్ప్లిట్ చేసిన తర్వాత అక్యుమిలేట్ చేసుకోవచ్చా? అయితే అలాగే సుజలాన్ ఎనర్జీ, బాంబే రయాన్, భూషణ్ స్టీల్ ఇది 10 ఇయర్స్ హోల్డ్ చేసుకుంటే ఒక 10 లాక్స్ వస్తాయా? బ్రిటానియా గురించి మాట్లాడుకుందామండి. సుజలాన్ అండ్ భూషణ్ స్టీల్స్ అంటున్నారండి, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అండి. సో ఒకటి భూషణ్ స్టీల్ ఎన్సీఎల్టీ కేసు మనకి ఏదో, సో లెట్ ఇట్ గివ్ సమ్ టైమ్ అండి మనకి. దాని సుజలాన్ ఎనర్జీ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ డెడ్ బాడీ ఎక్కువగా ఉంది, ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ ఆప్టిమిజం. ప్రాఫిట్స్ వదిలేసేయండి, ఐ థింక్ క్యాపిటల్ కాపాడుకోవడం కష్టం అవుతుంది. సో ఐ వుడెంట్ టచ్ సుజలాన్ ఆర్ మీరు చెప్పిన ఇంకో స్టాక్ భూషణ్ స్టీల్ కూడా టచ్ చేయదని చెప్తానండి. యూ హావ్ మెనీ గుడ్ స్టాక్స్ అండ్ మంచి వాల్యుయేషన్స్ కూడా ఉన్నాయి, లుక్ ఇన్ టు మిడ్ క్యాప్స్ అండి. దేర్ ఆర్ మెనీ స్టాక్స్ ఎట్ గుడ్ వాల్యుయేషన్స్. అండ్ కమింగ్ టు బ్రిటానియా, సో మంచి 6,900 వరకు వెళ్ళిందండి. మీరు ఇన్న ప్రైస్ లోనే ఉందండి, 6,150 లో కొన్నా అన్నారు, 6,180 లెవెల్స్ లో ఉందండి. మనకు ఆల్మోస్ట్ 6,900 లెవెల్స్ టచ్ చేసి వాల్యుయేషన్ పరంగా కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ అనేందుకు కొద్దిగా కరెక్ట్ అయిందండి. నా సజెషన్ వచ్చేసి స్టార్ట్ అక్యుములేటింగ్ అనేది చెప్తానండి, కాకపోతే ఇక్కడ నుంచి కూడా కొద్దిగా డౌన్ సైడ్ ప్రిపేర్ అయి ఉండేది, ఎందుకంటే ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేయకపోతే. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, స్ప్లిట్ తర్వాత తీసుకున్నా ముందు తీసుకున్నా ఇట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ దట్ షుడ్ బి ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, తర్వాత ఆర్తి డ్రగ్స్, వైఎస్ రావు అడుగుతున్నారు, ఆర్తి డ్రగ్స్ ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం? రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ ప్రైస్ మూమెంట్ లేదు. ఆర్తి డ్రగ్స్ బాగానే ఉంటుందండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉంటుంది. అయితే మిగతా అదర్ స్టాక్స్ లాగా ఇది అంటే యాక్టివిటీ పరంగా పెద్దగా ఉండదండి. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కన్సిడర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మీరు బాగానే ఉంటుందండి, ఇన్వెస్ట్మెంట్ గా మీరు కొనుక్కోవచ్చు అండి. తర్వాత మెయిల్ నారాయణ దాస్, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి, బట్ యాజ్ సచ్ మనకి చిన్న కంపెనీ, ఒక ఆల్మోస్ట్ మైక్రో క్యాప్ అని చెప్పుకోవచ్చు అండి. ఒక 950-960 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది, రేషియోస్ అన్ని బాగానే ఉంటాయండి. బట్ దెన్ గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ అని చెప్పుకోవచ్చండి, కొద్దిగా మనం అనుకున్నంతగా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వాల్యుయేషన్స్ మంచిగానే కనబడుతుంటాయి.
వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండండి, ఒక 1000 crores వరకు మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ అసెట్. ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అండి, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పలేను, ఓకే కైండ్ ఆఫ్ ఎ స్టాక్ సార్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ గ్రోత్ యాంగిల్ లో చూసుకుంటే కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉంది. ఒకసారి గ్రోత్ రివైవ్ అయితే ఐ థింక్ యూ విల్ సీ గుడ్ ప్రాఫిట్స్. తర్వాత ప్రశాంతి అడుగుతున్నారు, ఈరోస్ ఇంటర్నేషనల్ 126 లో స్కిప్పర్ 132 లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? చూడండి స్కిప్పర్ ఈ మధ్య మీరు కొంచెం వోలటాలిటీ అనేది స్టాక్ లో ఉందండి, స్పెక్యులేషన్ ఎక్కువగా స్కిప్పర్ లో జరుగుతుంది. ఇది అంతా ఇన్వెస్ట్మెంట్ అయితే నేను రికమెండ్ చేయనండి. తర్వాత ఎరోస్ ఇంటర్నేషనల్ విషయానికి వస్తే ఇది కూడా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో మీరు కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది అండి. ఇది కూడా బాగా వీక్ అయిపోయింది, 52 week లోస్ కి దగ్గర ఓవర్ అవుతుంది, ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పట్లో పెద్దగా పెరిగే అవకాశం లేదండి, ఇది కొంచెం మీరు అవాయిడ్ చేయడం బెటర్ అండి. తర్వాత ఇందాక శ్రీరామ్ మల్టీక్యాప్ ఫండ్ గురించి ఎవరు అడిగారు, సో ఇట్స్ న్యూ ఫండ్ ఆఫర్ అండి. సో నార్మల్లీ మనం న్యూ ఫండ్ ఆఫర్స్ అంతగా మనం రికమెండ్ చేయం, ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రూవెన్ క్రెడెన్షియల్స్ ఉన్న స్కీమ్స్, ప్రూవెన్ పెర్ఫార్మెన్స్ ఉన్న స్కీమ్స్ మన మార్కెట్ లో చాలా ఉంటాయి, వాటిలోనే సెలెక్ట్ చేసుకున్నాం, నార్మల్గా రికమెండ్ చేస్తూ ఉంటాం. సో శ్రీరామ్ మల్టీక్యాప్ ఫండ్ ని యాజ్ ఎ న్యూ ఫండ్ ఆఫర్ విల్ నాట్ ప్రిస్క్రైబ్ యూ టు సబ్స్క్రైబ్. సో మార్కెట్స్ మరి కొద్దిసేపట్లో ఓపెనింగ్ కు సిద్ధంగా ఉన్నాయి, కాకపోతే మనకు సమయం మించిపోయింది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.